దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ట్రిపుల్ ఆర్ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి కాంబోలో వస్తోన్న ఈ సినిమాలో పాపులర్ స్టార్స్ అంతా నటిస్తుండటంతో సినీ ప్రియులందరూ ఈ సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సంక్రాంతి కానుగా జనవరి 7న విడుదల కాబోతోంది ఈ సినిమా. దాంతో సినిమా ప్రమోషన్ కోసం వ్యూహరచన చేస్తున్నారు జక్కన్న. ఇదిలా ఉంటే సినీ ఇండస్ట్రీలో ఓ వార్త ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. ట్రిపుల్ ఆర్ తర్వాత రాజమౌళి, మహేష్ కాంబోలో రాబోయే సినిమాలో ఓ స్టార్ హీరో విలన్ గా నటిస్తున్నారనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం సర్కారు వారి పాట చిత్రంతో బిజీగా ఉన్నారు మహేష్ బాబు. ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలోని మరో సినిమాలో నటిస్తారు. ఈ రెండు చిత్రాల తర్వాత రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా ఓ సినిమా రూపొందనుంది అన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన నటీనటుల ఎంపిక గురించి ఫిలిం నగర్లో ఓ టాక్ వినిపిస్తోంది. ఇందులో విలన్ క్యారెక్టర్కు హీరో విక్రమ్ పేరు పరిశీలిస్తోందట చిత్ర బృందం. మరి ఈ వార్త ఎంతవరకు నిజమనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి.